తిరుగుతా తిరుగుతా ఉంటే ఒక పెళ్ళి ఉందన్న అన్నాడు. ఎవరు? మన తేజాలో, అదే మన రాజా, మన ఈ ఫ్రెండ్స్ అందరిలో ఒకళ్ళు. సరే వాళ్ళ చుట్టాలు ఫ్రెండ్స్, బట్ బేసికల్ నేనేం చేశాను, నా గురించి చెప్పకండి, నేను తెలియనాళ్ళలాగానే వెళ్తానని చెప్పాను. సో ఇప్పుడు లోపల ఎవరికి నేను తెలీదు, నా ఎయిమే అది ఒక పెళ్లిలోకి తెలియకుండా వెళ్ళి తిని రావడం అనేది. సో వాళ్ళు ఆల్రెడీ లోపలికి వెళ్ళిపోయారు మన లోకల్ గైస్ అంతా. నేను ఇప్పుడు వెనకాల నెమ్మదిగా వెళ్తున్నాను, వెళ్ళేసి ఫోన్ చేసి వచ్చేద్దాం. ఏమేమి ఐటమ్స్ ఉంటాయి, వీలైతే ఒకవేళ ఎవరు పట్టుకోకపోతే అయినా ఏదైనా సరే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు విజువల్స్ కూడా కొంచెం చూపిస్తాం మీకు. దాంతోపాటు శుభ్రంగా ఫోన్ చేసి బయటకు వచ్చేద్దాం. హోప్ఫుల్లీ నాకు తెలిసి పల్లెటూరులో చాలా వరకు పట్టుకోవడం, ఇలాంటి పెద్ద పెద్ద వాటిలో పట్టుకోవడం కష్టం. చిన్న చిన్న పెళ్ళిలో అయితే ఎవరైనా తిరిగెత్తాలని అనుకుంటారు. సో ఇక్కడ చాలా కష్టం కాబట్టి సక్సెస్ అవుద్దని అనుకుంటున్నారు. అండ్ వెళ్ళే ముందు ఒకసారి ఫ్లెక్సీ చూడండి, ఆయన పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కనిపిస్తే ఓకే, బట్ కనిపించకపోవచ్చు. రైట్, లైట్ల కింద కొట్టేసింది. సో వెళ్ళే ముందు చూపిస్తాలే విజువల్, చూపించి లోపలికి వెళ్తా. బేబీకార్న్ కర్రీ గ్రేవీ ఒకటి, సొరకాయ పచ్చడి, ఇవి కాకుండా పప్పు సాంబారు మజ్జిగ పెరుగు, అవి మూడు ఐటమ్స్ పక్కన పెడితే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 ఐస్ క్రీములు, ఫ్రూట్ సలాడ్లు, ఇక్కడ టిఫిన్ సెక్షన్ చూసారు కదా స్టార్టింగ్, ఎవరికైనా రైస్ తిన్నాను వాడికి టిఫిన్, మళ్ళీ వైట్ రైస్ మర్చిపోయాను. అగ్రిదైర్గా 25 ఐటమ్స్ అనుకోండి, మీకు కరెక్ట్గా లెక్క చెప్పలేకపోయినా కొన్ని ఐటమ్స్ చేయించుకోలేదు. సో చెప్పాక గోదావరి జిల్లాలో ఆంధ్రాలో ఎన్ని ఐటమ్స్ పెడితే అన్ని పిల్లలు అట్లాగే ఉండాలండి, ఎన్ని ఐటమ్స్ పెడితే అంత రిచ్ ఇది పరిస్థితి ఫ్రెష్. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ స్వీట్తోనే స్టార్ట్ చేస్తాను, బేసికల్లీ భోజనం అనేది మన స్వీట్ పెడతాను. సక్సెస్ఫుల్గా వీటన్నిటి కంప్లీట్ చేద్దాం. నేను టేస్ట్ చెప్పాను కదా, 100% టేస్ట్ గ్యారంటీ. పెళ్లి భోజనం అనేది పేరు రాకూడదు, బేసికల్లీ పెళ్లి కొడుకు తల్లి వాళ్ళు ఈ కూర వాళ్ళు ఆ కూర వాళ్ళు అంటారు. సో పేరు రాకూడదు కాబట్టి టేస్ట్లో ఎటువంటి లోపం ఉండదు. సో నేను ఇక్కడ కింద తినేస్తాను, తినేసిన తర్వాత ఎండింగ్లో మాట్లాడుతున్నాను. లేదంటే నెక్స్ట్ బిర్యానీలు అయిపోయినాయి, మసాలాలు అయిపోయినాయి, చిలుపులు తగిలిపోయినాయి, పప్పు సాంబారు వేసుకోకుండా భోజనం కంటే కదా. సో సొరకాయ పప్పు,
ఉప్పు ఇలా వేసుకొని గుమ్మడికాయ ఒడియం వస్తుంటే సూపర్. సో మీకు ఇంకొక ఐటెం చెప్పడం మర్చిపోయా వేసుకెళ్ళి. ఎక్కడ నేను వినలేదు, ఫస్ట్ టైం చూస్తున్నాను, వినలేదు కూడా. ఇదేంటి చూసారా, గ్రేప్స్, గ్రేప్స్ జీడిపప్పు ఆవకాయ, గ్రేప్స్ పచ్చడి అంటే అయ్యా బాబు, జీడిపప్పు పల్లి. సో ఇదేంటి అని అడిగితే వెరైటీ అలా చెప్పారు ఏంటంటే ఆవకాయలో కొంచెం స్వీట్ తగులుతూ ఉంటుంది అన్నమాట. సో జీడిపప్పు ప్లస్ ద్రాక్ష ఆవకాయ నా జీవితంలో ఫస్ట్ టైం విన్నాను, టేస్ట్ చేసింది. ఇది పక్కన పెడితే సాంబార్ నైస్, స్పైసెస్ చాలా తక్కువ ఉంది. నాకు అన్నిటికంటే బాగా నచ్చింది ఏంటి అంటే బీరకాయ పచ్చడి. ఎంత మసాలాలు బిర్యానీలు తిన్నా కానీ బీరకాయ పచ్చడి సాంబారు పప్పులో ఉన్న టేస్ట్ ఎక్కడ రాదు. ఇది ఊరగాయ సాంబార్ ఇట్లా పెట్టుకొని ఊరగాయ ఇట్లా కొనుక్కుంటే ఇన్ని ఐటమ్స్ ఉన్నా కానీ మరి నాకే అనిపిస్తుందో లేకపోతే అందరికీ మీకు కూడా అనిపిస్తుందో తెలియదు కానీ ఏదో ఒక అసంతృప్తి. ఏంటి అంటే ప్రతి ఐటము టేస్ట్ చేయాలనిపిస్తుంది, అన్ని ఐటమ్లు టేస్ట్ చేసిన తర్వాత కడుపు నిండిపోతుంది, కడుపు నిండిపోయిన తర్వాత అరే ఇది ఇంకా తింటే బాగుండే, ఇది ఇంకా తింటే బాగుండే అనిపిస్తుంది. అంటే సైకాలజీ ఫీలింగ్ ఏంటంటే ప్రతి ఐటమ్ ఇష్టం బట్ ఒక్క ఐటమ్ మాత్రమే ఫుల్ ఫుల్గా తింటే సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఒకటే మాత్రమే మన కళ్ళ ముందు తింటే. బట్ అన్ని టేస్ట్ చేసేటప్పటికి ఏమవుతుంది, కడుపు నిండిపోతుంది. దాంతో ఒక పక్కనేమో కడుపు సహకరించదు, ఒక పక్కన మైండ్లోనేమో ఆ ఐటెం తెలియదే ఆ ఐటెం తెలియదే అనిపిస్తుంది. సో ఆ సంతృప్తి నాకే ఉంటుందా మీకు కూడా ఉంటుందా, నాకు కట్మంతో తెచ్చి ఉంటా. ఎన్ని ఐటమ్స్ పెరిగితే అంత అసంతృప్తి. ఒకే ఐటెం ఇంట్లో తెచ్చుకొచ్చుకున్నాం చూడండి, ఆ రోజు మాత్రం ఫుల్ సాటిస్ఫై అవుతాం. పెళ్ళి దగ్గర తిందాం తిద్దాం అని అనుకుంటాం వెళ్తాం కానీ తినలేము.